రుణమాఫీ హామీ నెరవేర్చామన్న సీఎం రేవంత్, లెక్కలు పంపిస్తానని హరీష్ కౌంటర్. కొనసాగుతున్న విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల ఆందోళన, ప్రైవేటీకరణకు కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోందన్న బొత్స. ఏపీలో ముగ్గురు ఐపీఎస్ అధికారులపై సస్పెన్షన్ వేటు, జత్వానీ కేసులో డీజీపీ నివేదిక ఆధారంగా చర్యలు. రెండు రోజుల్లో సీఎం పదవికి రాజీనామా చేస్తా, తన భవిష్యత్తును ఓటర్లే నిర్ణయిస్తారన్న కేజ్రీవాల్. కోల్కతాలో మరింత ఉధృతంగా జూనియర్ డాక్టర్ల నిరసన, సెంట్రల్ పార్క్ దగ్గర భారీ ర్యాలీ తీసిన ఆందోళనకారులు. ఆరు వందే భారత్ రైళ్లను ప్రారంభించిన మోడీ ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నారని విపక్షాలపై ఫైర్. ఖైరతాబాద్ మహాగణపతి దగ్గర కిక్కిరిసిన భక్త జనం, గతంలో ఎన్నడూ లేనంతగా బడా గణపతికి తాకింది.